బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించారు. రైతులకు మేలు చేసేంత వరకు తమ పోరాటం ఆగేది లేదు అంటూ పాదయాత్ర చేస్తున్నారు. పాల్వాయి హరీష్ గారు ఉన్నారు. హరీష్ గారు, ఏంటి మీ డిమాండ్? ఇవాళ రైతు వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ కేవలం రైతులను మభ్యపెట్టే కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ 2 లక్షల రూపాయల రుణమాఫీ బేషరతుగా చేస్తామన్న ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చి 1.25 లక్ష ఆంక్షలు షరతులతో కూడిన రుణమాఫీ అని చెప్పి కేవలం 6,000 కోట్ల రూపాయలతోటి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 65,000 కోట్ల రూపాయలు రైతులు రుణాలు తీసుకొని ఉన్నారు, క్రాప్ లోన్స్ తీసుకొని ఉన్నారు. వారిలో 10% మంది కూడా రుణమాఫీ చేయకుండా కేవలం ఏదో సామెత ఉన్నట్టు, చారాణ కోడికి బారాణ మసాలా అన్నట్టు వీళ్ళ హంగు ఆర్భాటం మొన్న ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ప్రహసన నిర్వహించారు. దాన్ని ఎండగట్టడానికి, వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పడానికి మేము ఇవాళ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి అసెంబ్లీ వరకు రవీంద్ర భారతి మీదుగా ట్యాంక్ బండ్ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్రగా బయలుదేరినాం. తప్పకుండా ఈ విషయాలను అసెంబ్లీలో ప్రస్తావించే ప్రయత్నం చేస్తాం. అట్లనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా 45 రోజులకు తక్కువ కాకుండా జరుగుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం 5-6 రోజులు బడ్జెట్ సమావేశాలు పెట్టి చర్చ లేకుండా గిలెటిన్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. కేవలం ఆ రోజు కేసీఆర్ హయాంలో ఎట్లయితే రైతులు మోసపోయినారో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా అట్లనే మోసపోతున్నారు. కాబట్టి రైతుల్ని ఆదుకోవడానికి ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు పోవాలి అని మేము డిమాండ్ చేస్తాం. తప్పకుండా ఈ విషయాలన్నీ అసెంబ్లీ వేదిక ప్రస్తావించే ప్రయత్నం కూడా చేస్తాం. కానీ ముఖ్యమంత్రి నిన్న ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు, కృతజ్ఞత సభ ఏర్పాటు చేస్తామని, దానికి రావాలని కూడా ఆహ్వానించినట్టు తెలుస్తుంది. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు నాది వీళ్ళ వ్యవహారం. ఇవాళ ఏం చేయం ఘనత సాధించారని మీరు రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి 1 రూపాయి కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేసినందుక రాహుల్ గాంధీ సభ పెడతారు. పూర్తిగా రైతుల్ని మోసం చేస్తున్నది ఈ ప్రభుత్వం. దీన్ని తప్పకుండా ఎండగడతాం. కేవలం ఒక మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లేని దాన్ని కనికట్టు రాజకీయం చేయడంలో రేవంత్ రెడ్డి గారు చాలా దిట్ట. కానీ నిరుద్యోగులకు సమస్య కూడా ఉంది. నిరుద్యోగుల విషయం గురించి మాట్లాడుతూ ఇవన్నీ కోచింగ్ సెంటర్ వాళ్ళు చేస్తుండడం ధర్నాలని కూడా ముఖ్యమంత్రి అన్నట్టు విన్నాం. అదే సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి గతంలో నిరుద్యోగులకు భరోసా ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట మార్చిండు. కోచింగ్ సెంటర్లు వాళ్ళ సంపాదన కోసమే ఇవాళ ఈ నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు అని కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలం, శాసనసభాపక్షం పూర్తిగా నిరుద్యోగుల తరఫున నిలుచుంటాం, వారి సాధక బాధకాల్లో పాల్పంచుకుంటాం. మా విధాన నిర్ణయం ఒకటే, మా విధాన ప్రకటన కూడా ఒకటే, మా ఆలోచన కూడా ఒకటే. ప్రతి ఎగ్జామ్కి ఎగ్జామ్కి మధ్య, పోటీ పరీక్షకు మధ్యలో 30 రోజులు తక్కువ కాకుండా నిడివి ఉండాలి, తద్వారా నిరుద్యోగులు లబ్ధి పొందాలనేది మా ఆలోచన. 6 గ్యారంటీల అమలుపై మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? 6 గ్యారంటీలు అటకెక్కినాయి. ఏది గ్యారంటీలు అమలు చేయలేని పరిస్థితుల్లో చేతగాని ప్రభుత్వం ఉన్నది. కేవలం ఉచిత బస్సు తప్పించి మిగతా ఏ హామీలో కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సఫలం కాలేదు, విఫలమైన ప్రభుత్వంగా పేరుగాంచింది. గ్రామాల్లో, పట్టణాల్లో పూర్తిగా పాలన పడకేసింది. ఎక్కడా అభివృద్ధి అనేది మచ్చుకైనా కనిపిస్తలేదు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, పారిశుద్ధ్యాన్ని నిర్వహించే పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా నో గవర్నమెంట్ ఫీలింగ్ ఉంది ఇవాళ. పల్లెల్లో, పట్టణాల్లో అసలు ప్రభుత్వం ఉందా లేదా అనే చర్చ జరుగుతుంది. దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి హరీష్ గారు. ఇది హరీష్ గారు చెప్తుంది, కేవలం ప్రకటనలు మాటలకు మాత్రమే పరిమితం అవుతున్నారు తప్ప కార్యాచరణలో వెనుకబడి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆయన మాటలు. కెమెరామెన్ భరత్, చైతన్య, స్వేచ్ఛ టీవీ.